Life and movies are similar journeys. Life is worthy and so are movies. Love and passion, anger and pain, sunshine and snow. క్రీస్తు శకం 14వ శతాబ్ద ఆరంభకాలం దక్షిణ భారతదేశంలో అరాచకం రాజ్యమేలుతోంది. విదేశీ దండయాత్రలతో దేశం అల్లకల్లోలంగా మారింది. ఈ అతలాకుతల పరిస్థితుల్లో సామాన్య ప్రజల నుంచి అడవుల్లో బతికి అమాయక గిరిజనుల వరకు అంతా తల్లటిల్లిపోతున్నారు. అయితే ఒక బలమైన శక్తి ఒకే ఒక తిరుగుబాటుతో ఆ విదేశీయుల దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసింది. ఒక స్వతంత్ర సామ్రాజ్యానికి ప్రాణ ప్రతిష్ట చేసింది. ఆ బలమైన శక్తియే మహాధీవరులు మాధవ విద్యారణ్య స్వామి వారు. ఆయన చేతి ఆయుధాలే హరిహర బుక్కరాయ వీర సోదరులు. యుద్ధానంతరం వీరు స్థాపించిన సామ్రాజ్యమే విజయనగరం. విదేశీయులపై విజయానంతరం అపార ధనరాశుల మహానిధి విద్యారణ్య స్వామి వశమైనది. నిధి పరిరక్షణగా తరతరాలు నిలిచేలా క్లిష్టమైన రక్షణ వ్యవస్థను రూపొందించారు గురువుగారు. ప్రచండమైన అంచనతో ఏర్పాటు చేసిన మహానిధిని కిష్కింద పర్వతంలోని ఒక నిగూఢమైన ప్రదేశంలో నిక్షిప్తం చేయడం జరిగింది. అనంతరం విద్యారణ్య స్వామి తన వల్ల స్వేచ్ఛను పొందిన ఆటవిక మనుషులతో ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. నిధిని సాధించటానికి నేను సృష్టించిన సాధనమే ఈ పోటుపాటుల పేటిక. స్వామి, ఆ రాజ్యాన్నే కాదు మా గూడాన్ని కూడా రచించిన దేవర నువ్వు. ఆ పేటికపై ఆజ్ఞ తమదైతే తరతరాల దాకా మేం కాపాడుతా ఉందేవర. మంచిది నాయన, ఈ పోటుపాటుల పేటికను మీ కొండదేవర సంరక్షణలో ఉంచండి. అట్టాగే దేవర. ఆకాశం విరిగి పడినా ఇది ఎవ్వరి చేత పడరాదు. కుయ్యో కొండ, కొండో కుయ్య. ఆ పిమ్మట విజయనగర ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులతో మరొక సమావేశం ఏర్పాటు చేశారు విద్యారణ్య స్వామి. మంత్రివర్య గురుదేవ, ఇది రాగిరేఖ. ఆపత్కాలంలో పోటుపాటుల పేటిక యొక్క జాడ తెలియజేసే సాధనం. మన విజయనగర ప్రభుత్వంలో ప్రభువుల బాధ్యత మాత్రమే కాదు, మంత్రుల బాధ్యత కీలకమే. చిత్తం గురుదేవ. మీ అనంతరం తరతరాలుగా వచ్చే మంత్రులు ఈ రాగిరేఖను వారసత్వంగా సంరక్షించే బాధ్యతను స్వీకరించవలెను. ఏ తరంలో అయితే రాజ్యం కష్టాలు పాలవుతుందో ఆ తరంలో ఆ మంత్రి ఈ రాగిరేఖలోని మా ఆదేశాలను అమలు జరిపించవలెను. ఆ ఆదేశాల అనుసారం మహానిధిని సేకరించటంతో పాటుగా ప్రభువును ప్రజల్ని రక్షించటం కూడా మంత్రి అతని ఆన పొందిన వారి కర్తవ్యం. ఆజ్ఞ గురుదేవ. భవిష్యత్ చర్యలు తక్షణమే తీసుకుంటాను. ఆ ఆంతరంగిక సమావేశం చివరిలో విద్యారణ్య స్వాముల వారు చెప్పిన ఒక మాట ఎప్పటికీ అక్కడి వారి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉండేది. ఒక్క మాట, ఆ నిధిని సాధించటకు బయలుదేరు సాధకుడు రాజ్యం కొరకు ప్రాణాలు సైతం అర్పించగల సమర్థుడై ఉండవలెను. స్వార్థ పరులకు, బుద్ధిబలం లేని వాళ్లకు, ప్రాణభయం గల పిరికి వాళ్లకు ఆ నిధి మరణ శాసనం. సాధయేత్రిద్ధి తవ బుద్ధి మహత్వం. రాజ్యం రిద్ధి భవదీయం.
అవధేయ విజయం తథ్యం. విజయ పథ తారా హే ధీర. శతాబ్దం సుమారు 200 ఏళ్లు గడిచాయి. విజయనగర సామ్రాజ్యం రాజకీయంగానే కాదు, సామాజికంగా, ఆర్థికంగా అపారమైన సాహిత్య సంస్కృతుల సమ్మేళనంగా శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది, శోభాయమానంగా విరాజిల్లుతోంది. Thank you.
చెప్పగల జీవమున్న శిల వైభవాలు గల స్వర్గ సీమైన వైష్ణ శైవ హల సృష్టి కర్ణ భళ తన్మయత్వ మమగా కలగా గగనమిదం సుజనమయం నగర భువనం ఘన చరితం సిరుల పురం కుశల జనం సుమధుర అంతఃపుర పలి కేర కరచ స్వర ఆనంద హేళ కుసుమదళ అలల తో కదిలేక హోయల తో తెలిపేగ సత్యం ధర్మం దయ తమ జీవితాశయాలుగా భావించి కులమత భేదరహితంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం. నిత్య శోభితమైన మన విజయనగర సాహితీ వైభవ చరిత్రలో ఒక హాస్యం పండించే కవి లేకపోవడం మనకు పరాభవం కాదా అప్పాజీ? అయినా మా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినవన్నీ ఎనిమిదే కదా. మా రాజ్యానికి అన్ని దిశల్లో ఉన్న పర్వతములు ఎనిమిది, మా సంస్థానమునకు చుట్టూ ఉన్న రక్షణ కుడ్యములు ఎనిమిది, మా రాజమందిరానికి గల ముఖద్వారములు ఎనిమిది. కాని మా సభలో ఉన్న కవీంద్రులు మాత్రం ఏడుగురే కదా. అష్ట దిగ్గజాలను నెలకొల్పాలన్న మా కోరిక సప్త దిగ్గజాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చినది. ఆ ఎనిమిదో కవి యొక్క పీఠం మాత్రం మమ్ములను కలవరపరుస్తూనే ఉంది. జయము జయము మహాప్రభు. ఈ సభలో ఉన్న వారందరికన్నా కూడా నేనే తెలివైన వాడినని ఈ రోజు నిరూపిస్తాను మహాప్రభు. అంటే మా గురువు గారైన తాతాచార్యుల తర్వాత అంతటి తెలివైన వాడను నేనేనని నిరూపిస్తాను. ప్రభు, మన సప్త దిగ్గజాలకు నేను ఒక సవాలు విసురుతాను. 9కి 6 సమానమవుతుంది, 6కి 9 సమానమవుతుంది. ఆలోచిస్తారే, త్వరగా చెప్పండి. బక్కోడు గారు, ఎంత ఆలోచించినా తమ సమస్యకు పరిష్కారం తెలియడం లేదండి. మీలో తెలివైన వాళ్ళు ఒక్కరు కూడా లేరన్నమాట. అయితే ఇక నేనే తెలివైన వాణ్ణి, నేనే తెలివైన వాణ్ణి, నేనే తెలివైన వాణ్ణి, ఓహో నేనే తెలివైన వాణ్ణి. ఇప్పుడు ఇది 6, 6 కదా. ఇప్పుడు చూడండి, ఇది 9గా ఎలా మారుతుందో. ఇదిగో 9. ప్రభు, దయతో ఇంకొక అవకాశం ఇచ్చిన ఎడల ఈసారి మిమ్మల్ని తప్పకుండా సంతోష పెడతాను. ఈసారి 9, 6 ఎలా అవుతుందో చూపిస్తాను ప్రభు. మళ్ళీ చేతిలో ఉన్న ప్రతిని తిప్పి చూపిద్దాం అనుకుంటున్నావా? లేదు ప్రభు, లేదు లేదు. ప్రభు, ఇప్పుడు మీరు ఓ అద్భుతాన్ని చూడబోతున్నారు. ఇంతవరకు ఈ భూమిపై ఎవరూ కూడా కనీ విని ఎరుగని తంత్రం ఇది. ఇంద్రజాల మహేంద్రజాలకు కూడా చిత్తం ప్రభు. ఇది 9, 9, 6 అయినది.
మా భువన విజయములో సప్త దిగ్గజాలు కొలువు దీరినా ఇంకా ఏదో కొరత. మాకో కవి కావలను. అతడు ఏ సమస్యనైనా హాస్యానికి మెలిపెట్టి పరిష్కరించగల వికట కవి అయి ఉండవలను. కృష్ణుడు వీడమ్మా, వెన్నంటే చల్లని ప్రేమను పంచిచ్చావు నీవమ్మా. ఆ పాలధారల్లో మమకారం నింపాము, ఆ కంటే చూపుల్లో అనురాగం చూపాము. ఉండెల్లో ముంగిట్లో పొంగిందే ఆనందం. దివ్యమాణిక్యయుక్తాం జననీ కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి. భగవంతుడా, నాకున్నది ఒక్కగానొక్క కోరిక. అదేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కవితల్నే నమ్ముకున్న నా బిడ్డ, ఆ కవితలతోనే నాలుగు డబ్బులు సంపాదించేలా చేయవయ్యా. ఆహా, ఇంత అద్భుతంగా రాసావేంటయ్యా రామకృష్ణ. శభాష్ శభాష్. ఆ శభాష్ శభాష్, దమ్మిడి కూడా సంపాదించలేని ఈ కవితలతో ఇల్లంతా నింపుతున్నావంటే నిన్ను నువ్వు ప్రశంసించుకోవాల్సిందే మరి. కానీ నేనేంటో నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కూడా లభించట్లేదే. అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు రామా, మనమే వాటిని సృష్టించుకోవాలి. నువ్విలా నాలుగు గోడల మధ్య కూర్చుని రాస్తుంటే తాటాకులైపోతాయే తప్ప మనకి ఆహారాలు రావు. నీ అవసరం ఎక్కడుందో అక్కడికి బయలుదేరు. నీ ప్రతిభకి తగిన పనిని సంపాదించు. ఎంత చెప్పినా వీడు మారడు, ఎప్పటికీ చేతికి రాడు. నా కష్టాలు తీరేది ఎప్పటికో. బాధితారితంగా ప్రవర్తిస్తూ అమ్మను బాధపడుతున్నాను. ఎలా అయినా సరే ఇక్కడ నుండి అమ్మను సంతోష పెట్టాలి. అమ్మయ్యా, మొత్తానికి నీ కోపం తగ్గింది. లక్ష్మమ్మ, రేపటి నుండి ఏదొక పని వెతుక్కోవటమే నా పని. నువ్వు మారతావని నాకు తెలుసు రామా. ఎలాంటి ఆటంకాలు కలిగినా అదు నెరిగి ఎదురీది విజయుడువు కమ్ము. విజయోస్తు, వెళ్ళిరా నాయనా.
స్వామి ఓరు స్వామి తమరు తమరికి ఇక్కడ ఏం పని? నేను ఒక కవిని. ఓహో, మీరు కవిగారా? అవును కవినే, నాకు మీరేమైనా సాయం చేయగలరా? ఇక్కడ రెక్కాడితే గాని డొక్కాడదు. మరి అలాంటి వాళ్ళు ఉండే ఈ చోట్లో మీలాంటి కవులకు ఎవరు సాయం చేస్తారు స్వామి? దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళవయ్యా బేమడా. వెళ్ళవయ్యా కవి, వెళ్ళవయ్యా. ఇక్కడ కవులకు ఏ పని లేదు, వెళ్ళు. కవివా? అయితే రచ్చబండకు పోవయ్యా. మేము రోజంతా కట్టపడి పొలాల్లో పని చేస్తా ఉంటామయ్యా. సాయంత్రం కాగానే అందరం తప్పకుండా ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ మేము అందరం కూడా మా కట్ట సుఖాలని సాధక. మీకు కవితల గురించి ఏమన్నా అవగాహన ఉందా? ఏంది కవితల? అయి మనం ఒంటికి పడవు స్వామి. కాకపోతే మా రామనాథం గారికి కవితలంటే చాలా ఇష్టం. అదిగో మాటల్లోనే వచ్చేశారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, అందరూ కూర్చోండి. ఏమిటి సాయంకాలం విశేషాలు? నేను ఒక కవిని. ఓ, నిజంగానా? శాబాష్ శాబాష్. మీరు రాసిన కావ్యము నుండి ఓ మాంచి ఘట్టము వినిపిస్తండి. నలుగురు నిను బలుమారున్ గెలుతువు సుగుణోత్తికి కాంతి కీర్త్యాకృతులన్. నలుగురు నిను బలుమారున్ బలి బలి అను కర్చరంగా పాండురంగా. ఇదేందో వినిపించాడయ్యా, నాకేమర్థం కావట్లేదు. ఓర్ నాయన, నేనెప్పుడు ఇట్లాంటి తినలేదయ్యో. ఇవాళ నేను ఇంటికి సేర్తానా లేదో. ఇది కవిత్వమా? నలుగురికి అర్థం కాని నీ శ్రమ ఎప్పటికైనా వ్యర్థమే. నీ వృధా ప్రయత్నాలు ఇక చాలించు. బాధపడొద్దు యువకవి, నన్ను కవినంటున్నారా? ఏంటి ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళి చేయటం లేదు, నీ కవితా పాండిత్యాన్ని ప్రశంసిస్తున్నాను. కవి పొంగవ, నీ సమర్థతను గుర్తించే సామర్థ్యం ఇక్కడ ఎవ్వరికీ లేదు. మరెక్కడుంది? విజయనగరం. అక్కడి రాజే మహాపండితుడు. తన కొలువులో అష్టదిగ్గజాలను నెలకొల్పాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. నీ కవిత్వానికి విలువ కట్టే సత్కారం కేవలం అక్కడ మాత్రమే లభిస్తుంది. నా మాట విని అక్కడికి బయలుదేరు, అంతా శుభమే జరుగుతుంది. నిజంగా అంతటి యోగ్యత ప్రాప్తించాలని కోరుకుంటున్నాను స్వామి. తలవంచుటని గుణం అందుకో అంబరం కదిలింది నీ పదం. మాతృ గురువుల ఆశీస్సులు ఉన్న నీకు ఆ దైవానుగ్రహం కూడా తప్పక లభిస్తుంది నాయనా. ఋషికను విప్పు చేశాడు, నీకిక కలమును పట్టి రాశావు కవిత. శిఖరము గెక్కి వేశావు పాచిక, అడుగొక శక్తి గర్జించు ఠీవిగ. తను ఒక కత్తి లేచింది సూటిగ, దేరిక పోటీ అనుకుంటూ సాగిక. శిలనుము కాకు శిల్పంగ మలచిక, శివకర ఢంక మోగించు నాయక. విజయం నీ వశం అనుకుంటివ కైవసం, యుక్తే ఆయుధం
చూపించు నీ బలం. అమ్మా జగన్మాత, లోకంలో ఉన్న ప్రజలందరూ నీకు పూజలు చేస్తారు, జాతలు జరుపుతారు, నిన్నే లోకమాత అని కొలుస్తారు. కాని నిన్నే నమ్ముకున్న వాళ్ళకి నువ్వేం చేస్తున్నావమ్మా? ఏమిటమ్మా ఆ రూపము? ఎందుకమ్మా నీ కొన్ని తలలు చేతులు? నువ్వు నిజంగా లోకమాతవే అయితే నీ సొంత బిడ్డల్ని నువ్వెందుకమ్మా భయపెడుతున్నావు? చెప్పమ్మా చెప్పు. ఇదే కదమ్మా నీ అసలు రూపం, నన్ను ఆశీర్వదించమ్మా. నాయనా, నీ కల్మషం లేని భావావేశమే నీకు నా దర్శన భాగ్యం కలిగించాయి. ఇదిగో అనుగ్రహిస్తున్నాను. ఏమిటమ్మా అవి? నా కుడి చేతిలో ఉన్నది ధనం. దీన్ని ఆరగిస్తే గొప్ప ధనవంతుడు అవుతావు. నా ఎడమ చేతిలో ఉన్నది విజ్ఞానం. దీన్ని ఆరగిస్తే నువ్వు గొప్ప పండితుడు అవుతావు. నీకు ధనం కావాలో విజ్ఞానం కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత నీదే నాయనా. నీకు విజ్ఞానం కావాలా నాయనా? కాదమ్మా, నాకు ధనం కూడా కావాలి. రామకృష్ణ, ఏం చేస్తున్నావు? ఆగ్రహించకమ్మా, ధనం లేని విజ్ఞానంతో నా కుటుంబాన్ని పోషించుకోలేను. అలాగనే విజ్ఞానం లేని ధనంతో అసలు నన్ను నేను ఒక ధనవంతుడిగా భావించుకోలేను. అందుకే రెండింటిని కలిపి ఆరగించాను. ఇప్పుడు నేను విజ్ఞాన ధనవంతుడిని అవుతానా అమ్మా? అవుతావు నాయనా అవుతావు. కానీ నీ ధనం పరులకే తప్ప నీకు పనికి రాదు. నీ విజ్ఞానం ప్రజాశ్రేయస్సుకే వినియోగింపబడుతుంది. ఆటంకాలు ఎన్నైనా తెలివితేటలతో అధిగమించి వికటక వివై వర్ధిల్లు నాయనా. అంటే నేను వికట కవినా? ధన్యోస్మి జగన్మాత, ధన్యోస్మి. కృష్ణ బళ, మీ ప్రతిభా పాఠవాలను ప్రశంసిస్తున్నాం. ఈ క్షణం నుంచి మీరు కూడా మా ఆస్థాన కవులే. ధన్యుణ్ణి మహాప్రభు, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. విజయనగర ప్రజలకు తెలియజేయునది ఏమనగా, కళలకే కాదు నీతికి ధర్మానికి కూడా ప్రతీక అయిన మన భువన విజయంలో అష్టమ దిగ్గజంగా శ్రీ 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 తెనాలి రామకృష్ణుల వారు నియమితులయ్యారు. కవి ప్రతిభకు కట్టెను పట్టం, విజయం నగరం భ్రమరం పదిలం, శిఖరానికి ఎదిగిన వైనం స్మృతికి బ్రహ్మరథమెత్తెనానికి జయ జయ హో జయ హో జయ హో. సవాళ్లతో సవారించే నేడు, సమస్యకే జవాబయ్యే చూడు, నవాబుగా చలామయ్యే వీడు, ఎదురేది నీకింకా విమర్శించి ప్రశంసించే నేడు, కదం తొక్కి పులై దూకుతాడు, మణిత్వాన్ని రసం పిండుతాడు, రాజే దాసోహం చూడు.
చాటిను గెలు సాహిత్యంలో దిట్టవే ఆస్థానం కవి కర్తవే అన్యాయం మరికడ్తివే జయ జయ హో జయ హో జయ హో పోతా కొట్టినాడు జనం గుండె చప్పుడాయి వీడు అవమానం ఛేదించాడే రాజం నీకు సలాం కొట్టినాడు రాజంగాన్ని శాసించేటి వాడే ప్రపంచాన్ని జయించేసినాడే జై హో జై హో జై హో పోషకులైన భువన విజయ ప్రభువులకు మా వందనం. మీ మాయాజాలంతో నిన్ననే మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఇక మా నుండి ఏమి ఆశిస్తున్నారో సత్వరమే విన్నవించండి. ప్రభు తమకు అంగరక్షకుడిగా తాము తినే ఆహారాన్ని ముందుగా పరీక్షించేవాడుగా నా ఓటి నిపుణుడు తమ పక్కనే ఉండటం రాజ్యానికే శ్రేయస్కరం. అందునిమిత్తం తమరి వద్ద ప్రధాన అంగరక్షకుడి పదవి నాకు కట్టబెట్టగలరని ప్రార్థన. అవును ప్రభు, ఇతని అభ్యర్థన మన్నించదగినదేనని నా అభిప్రాయం. ప్రభు, తాము తీసుకోగల నిర్ణయం ఏదైనను ఓ 10 నిమిషములు నిదానించి మన వికటగవి వచ్చిన తర్వాత తీసుకోవటం మంచిదని నా అభిప్రాయం. నిన్నటి నా ప్రదర్శన చూసి చడీ చప్పుడు లేకుండా పారిపోయిన ఆ తెనాలి నిజంగా వస్తాడంటే ఇదిగో ఈ 3 నిమిషాల గడియారం ఇక్కడ పెడుతున్నా. ఈ గడియారానికి బిగించబడిన వృత్త ఖడ్గంలోని 3 పట్టీలు తెగిపోయి 3 ఖడ్గాలు దగ్గరై సరిగ్గా 3 నిమిషాల్లో పైనున్న ఇసుక మొత్తం కింద పడేలోపు ఆ తెనాలి రాకుంటే ఆహార పరీక్షకుడిగా నేనే సరైన వాడినని మీరు బలపరచాలి మంత్రివర్య. మాంత్రికుల వారిది అద్భుతమైన పందెం. మీ మేధా దారిద్ర్యం అర్థం లేని పందెంలోనే ఉంది. వచ్చడి వాడు మురిగే నోళ్లు మూయించే మేధావి. ముళ్ళుకు ముళ్ళుతోనే అతడి కయ్యం, మాయగాళ్లకు మాయలే అతడి వియ్యం. అందుకే పేరులోనే కాదు మీలాంటి వాళ్ల తలరాతలి సైతం మార్చటంలోనూ తాను వికటకవే. పంపించిన జాదుగాడి పరిస్థితి కూడా నీ పరిస్థితేనే శునక రాజ్యమా. ఇచ్చిన భంగిమలు చాలుగాని
అసలు ఏమిటా ఆలస్యం, ఏమిటి వేషం? అంటే గురువుగారు కాస్త విశ్రాంతి తీసుకొని తలంటు స్నానం అది చేసి. ఆపవయ్యా ఆపు, నీ సోమరి కబుర్లు నువ్వును. నిత్యం రాయల వారి సేవకే అంకితమైన మనం చాలా చురుగ్గా ఉండాలి. మేమైతే రేపు చేయాల్సిన పనిని కూడా ఈ రోజే పూర్తి చేసేస్తాం, తెలుసా? ఓ అవునా, అంటే ఈ రోజు కుదురుద్దో లేదో అని నేటి స్నానం కూడా నిన్ననే చేసేసారన్నమాట. రాజగురువు పైనే చతురులా. చిచి, తెలివి ఉన్న ప్రతి ఒక్కడికి పొగరే. ఓ, అంటే మీకు కూడా పొగరే అన్నమాట? మాకేం పొగరలేదు. అంటే తమ్మరికి తెలివి కూడా లేదా? నిశ్శబ్దం నిశ్శబ్దం. ప్రభువుల కోసం, సభాసదుల కోసం, ముఖ్యంగా మన మాంత్రికుల వారి కోసం. వీడి పేడ విరగడైంది, మళ్ళీ రాకపోతే బాగుండును. పూర్వయోచన పలాయనేంద్ర చాలు. ఓ ప్రాంతంలో అదృశ్యమై మరో ప్రాంతంలో దర్శనమిచ్చుటకు అన్ని ముందే సంసిద్ధం చేసుకోవడం. రామకృష్ణ, ఎక్కడికి వెళ్ళావు, ఎలా వచ్చావు, ఏమిటా పుర్రెలు బొమికలు? మన మాంత్రికుల వారికి బాగా తెలిసిన అదృశ్య లోకానికి వెళ్ళాను. తిరిగొస్తుంటే ఆయనకు అందేలా చూడమ్మని అక్కడి వాళ్ళు వీటిని పంపించారు. అరే, ఇది ఏమి అనుచిత అభియోగం, నాకు వాటితో సంబంధం లేదు. ఇప్పుడే వస్తాను. అగత్య దర్శనేంద్రజాలం అప్పటికప్పుడు దొరికిన వస్తువులను గాల్లోంచి సృష్టిస్తున్నట్టు నటించి అందరి ముందు ప్రదర్శించడం. ఇదేమిటయ్యా రామకృష్ణ, సగం సగం కొరికిన పళ్ళు తీసుకొచ్చావు? ఇవి మన మాంత్రికుల వారు అదృశ్య లోకంలో కొరికి పారేసిన పళ్ళు. ఇక్కడేమో పళ్ళు కొరగకుండానే రుచి చూసినట్టు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇవన్నీ అబద్ధాలు. అదృశ్య లోకం ఏమిటి, ఆ పుర్రెలు భూమికలు, ఈ సగం సగం కొరికిన పళ్ళు ఏమిటి? అవన్నీ తమవే. అరేరే, అది నేను చెయ్యను. మరెవరు చేస్తారో? ఆ చిలుక. మహా ఉత్కృష్ట మతేంద్రజాలం, నా మీద నీ ఏకాగ్రత పెట్టించి, నీ మీద నీ ఏకాగ్రత తప్పించి, నీతోనే నాకు కావాల్సింది చెప్పించడం. చిలకేమిటి, కొరకటం ఏమిటి, ఏమిటయ్యా నీ సంగతి? తమరు అట్లా నిలదీస్తే అతడేం చెప్తాడప్పాజీ? లోగుట్టు మీకెవరికి కనపడకుండా ఉన్న ఈ కనికట్టు తెరచాటునే దాగుంది కదా. ప్రభు, మన ముందే మనకు కనపడకుండా ఆ చిలుకను తిప్పుతూ దాని సహకారంతో విచిత్రాలు చేసే నిపుణత ఇతడిది. ఇలా ఓ పథకం ప్రకారం మీ వద్ద ప్రధాన అంగరక్షకుడి పదవిని సాధించి తమ ప్రాణాలనే బలి తీసుకోవాలన్నది వీడి అసలు కుట్ర. నిజానికి ఇతడు మన శత్రువులైన బహుమని సుల్తానుల గూఢాచారి. నిన్నటి సభలో ఇత గాడి వాలకంపై నాకు అనుమానం వచ్చి ఈ గూఢాచారి స్థావరంలో రాత్రి నేను గూఢచర్యం చేస్తే ఒక్క లేఖతో ఈయన గారి గుట్టు నా చేతికి చిక్కింది. ఈ రాజద్రోహిని తక్షణమే బంధించండి. రామకృష్ణ, అద్భుతం, నీ మేధస్సు అమోఘం. కృతజ్ఞులు ప్రభు. అవి మీరు స్వీకరించండి. హ
అసలు ఈ తెనాలిగాడు నేటి సభకు ఆలస్యంగా ఎందు కొట్టినట్టో. ఇంకెందుకు రెండు కొలువులో మిమ్మల్ని వెర్రి వెంగళాయని చేయడానికి. జాతులకి చలకిచ్చే పండితుడు, ఎత్తుకుపై ఎత్తే వేసే కేడీలకు కేరా పీడు, నేటి నేటి కవి మాంత్రికుడే పీడు. తెనాలి రామకృష్ణ గడ్సున్న బ్రిలియంట్ మ్యాన్, తెనాలి రామకృష్ణ సూపర్ కంప్యూటర్ బ్రెయిన్, తెనాలి రామకృష్ణ తడాక చూపించేనా, తెనాలి రామకృష్ణ ఎత్తు బండరి ఇతడేనా. విపేయగలడు, మట్టినే గోల్డ్గా మార్చి నమ్మించేస్తాడు, మోసానికి ఫలితం ఇదని కంటి నొసలి ఎగరేస్తాడు. తెనాలి రామకృష్ణ గడ్సున్న బ్రిలియంట్ మ్యాన్, తెనాలి రామకృష్ణ సూపర్ కంప్యూటర్ బ్రెయిన్, తెనాలి రామకృష్ణ తడాక చూపించేనా, తెనాలి రామకృష్ణ ఎత్తు బండరి ఇతడేనా. తెనాలిని వాడికి కొత్తగా జత కలిసిన ఆ చిట్టిని ఇద్దరిని కలిపి, అయ్యో నమస్కారం అండి చెట్టు చిల్లకమ్మ గారు. లైబ్రరీ వీడి హెడ్ లైట్ తీసుకుంటే బట్ ఐన్స్టీన్ హాకింగ్స్ కన్నా ఐక్యూ ఉన్నాడు, మ్యాజిక్ స్టిక్ వీడు టెక్నిక్ టక్కరాడు, గురువు గారి మెప్పు పొందే వికట కవి వీడు, చాప్లిన్ కి రోల్ మోడల్ అనిపించేస్తుంటాడు, మిస్టర్ బిన్ మాస్టర్ లాగా పక్క పక్క మని నవ్విస్తాడు. తెనాలి రామకృష్ణ నువ్వే మా ఐడల్ వింకా, తెనాలి రామకృష్ణ నువ్వే మా బాసు వింకా, తెనాలి రామకృష్ణ తడాక చూపించేనా, తెనాలి రామకృష్ణ ఎత్తు పండరి ఇతడేనా. ఎంతసేపు బక్కోడన్నా, వాళ్ళు రాలే వీళ్ళు రాలే, నాకేమో తోటలో నీళ్లు పోసే పనుంది.
కుందేలు వలలోకొస్తుంటే వేట కుక్క చిచ్చు పోసుకుంటానని వెళ్ళిందంట. వచ్చేస్తున్నారా అంటే నువ్వు నీ సనుగుడు. అది సరే బక్కన్న, నేను ఎన్ని మార్లు అడిగినా ఒక విషయం మాత్రం చెప్పరేంది తమరో, మన తాతగారి కంటే ఎక్కువ తమరే ఆ తెనాలి నిద్దట్లో గుర్తొచ్చినా గుండె పోటు తెచ్చుకుంటారు. ఎందుకని? అసలు ఆ వికటకవి మీకు అంతగా చేసిన అన్యాయం ఏంటి బక్కన్న? ఒరే కనకయ్యా, తోటలో పళ్ళు తిక్క తిక్కగా ఉన్నవి. నా భాష పండ గుర్తు భాష, నా భాష కొండ గుర్తు భాష. సరుకు కోసం వచ్చింది మీరేనన్నమాట. సొమ్ములు ఇచ్చుకోండి, సరుకును పుచ్చుకోండి. అందుకోండి దండనాథులు గారు. ఒరే మల్లన పులన, వా బక్కా మిత్రమా వా, నీ పలుకుబడి అద్భుతం, నీ పథక రచన అపూర్వం. నేను నిన్నెందుకు విడిపించానో తెలుసా? బాగా సొమ్ములిచ్చాడు కదా, నువ్వు నా శత్రువుకి శత్రువు కాబట్టి, అలా మనం మనం మిత్రులం కాబట్టి. సమజైంది దోస్త్, నేను నీ నుంచి ఆశించేది నువ్వు నా దగ్గర ఆశిస్తున్నావని. ఇక ఇప్పుడు నా ఆట షురూ అవుతుంది. ఇవేమిటో తెలుసా? ఆ వికట కవి తెనాలి రామకృష్ణ గాడి జిందగీకే చెదలు పట్టించగల అద్భుత అస్త్ర శస్త్రాలు. అర్థమైంది అర్థమైంది. వీటితో పాటుగా నీవు సూచించే వారి అందరి సహకారంతో మా గురువు గారిని గిల్లి, ఆ వెను వెంటనే ఓ వ్యూహాన్ని అల్లి, ఇక తెనాలి గారి కొంప తగలబెట్టేస్తాము. మీలాంటి విధవలుండాలే కాని తెనాలి కొంపకేం కర్మ, మొత్తం విజయనగరమే తగలా పెట్టేస్తాం. బంగారం పదవి పసం పసం మందు అరే బియ్యం అందగద్దలు అరే రే నీకు ఏం కావాలో పతా హమరే దోస్త్ పతా. ఐదుగురు బహమని నవాబుల బంగారు నాణాల అభిషేకం ముందర ఇక ఏ కనుకైనా క్యూ జాపన. ఇప్పుడు మీకు కావాల్సిన ఆ కృష్ణదేవరాయల దేవరహస్యాలన్నీ మరెన్నో విజయనగరం నుంచి తీసుకొచ్చిన అచ్చే ఖబరే గుత్తా మొత్తంగా చూపిస్తాం భాయ్. సిమ్ సలభీం అల్ ఖజమ్. అరే బహుమని దోస్తో, జాదువలి నేర్పిన కొండా గుర్తులు యాసే ఈ సి చిత్రపటంకి చూసార్? ఏ రాయల్ కి గోడెంకే 50,000 ఫౌజే, 50,000 ఫౌజే, ఇస్సే కృష్ణ రాయల్ క్యా కర్ సక్తే. హమారా పాంచ్ సుల్తానం లక్షా గోడం సే లడాయికి వస్తే రాయల్ కి మిగిలేది గోడెంకే అండే భాయి, గోడెంకి అండే, గోడెంకి అండే. రాయల్ కి పదాతి సేనా 3 లచ్చ, హమారా 5, బహుమని పదాతి సేనా 5 లచ్చ, 5-5 బహుమని సిపాయో తీనో తీనో విజయనగర్ సిపాయో కో కైమా కొడతార్ కైమా. వో సచ్ హై జహాపనా,
మనం ఏ తరహా చూసినా బీ ఆ కృష్ణదేవరాయల్ బలహీనుడే అద్ గదే భవని బలం లక్షల్ లక్షల్ బహమని సైన్యంతో లడాయికి కృష్ణరాయల్ కి సైనిక శక్తి 6 నెలలు మాత్రమే అందుకే ఫికర్ నై కర్నా పిల్లకాయల్ దాగుడు మూతల్లా దేవరాయల్ కి చిక్కకుండా 6 నెలలు లడాయి నడిపించామా బస్ బాద్షా ఇక దేవరాయల్ కా ఖేల్ ఖతం విజయనగర్ కా దుకాన్ బంద్ అరే చుప్ రే జాదువాలి గుండె బలం కలిగిన దేవరాయలకు ఇంకొక బంగారు కస్సు పెరిగిన ఆ తెనాలి రామకృష్ణకు ఇంకో అవకాశం చిక్కిన ఈ లెక్కలన్నీ తారుమారై విజయం ఆ విజయ నగరాన్ని వరించే ప్రమాదంకో క్యా కర్ సక్తా హై అరే బీచ్ మే యే తెనాలి కౌన్ హై వాడు ఒక వికట కవి విజయ నగర సామ్రాజ్యంపై ఎంతటి నీడ ఆవహించిన వాడు భయపడాడు ఆ నీడనే తరిమి కొట్టే వెలుతురై ప్రకాశిస్తాడు మగరి జాదువలి ఆ కత్తిలేని కంత్రి కన్నా దిమాకున్న దినకంత్రి అందుకే వాడిని రాజద్రోహిగా చిత్రీకరించే దొంగ సాక్ష్యాలను పకడ్బందీగా సృష్టించాడు ఇక ఆ వికట కవి రాజభక్తికి నజరానా ఈ నేటి భువన విజయంలో చేస్తున్న తీర్మానం ఇందు మూలంగా విజయనగర న్యాయస్థానం దృష్టికి వచ్చిన నేరారోపణ ఏమనగా ఆస్థానంలోని ఒక కీలక వ్యక్తి బహుమని రాజ్యంలో చలామణి అయ్యే నాణెములు గూఢచార్య పరికరములు కలిగి ఉన్నాడు అని ఆపై తాతాచార్యుల వారు అభియోగ పత్రంలో ప్రస్తావించిన సాక్షులు కారాగార దండనాథుడు బక్కోడు మరియు గరికయ్యను విచారించితే శత్రు గూఢచారి అయిన జాదువలిని ఒకప్పుడు పట్టించిన వికట కవి తెనాలి రామకృష్ణనే ఇప్పుడు ధనానికి వెలకట్టలేని బహుమానాలకి లోబడి శత్రువుని చెరసాల నుంచి తప్పించాడని ఆరోపించారు. దానికి తగిన సాక్ష్యాధారాలను కూడా న్యాయస్థానానికి అందించారు. చివరగా రంగా సింగ అనే ఇద్దరు ఖైదీలు కూడా ఈ మధ్య తెనాలి రామకృష్ణ జాదువలి రహస్యంగా కారాగారంలో సమావేశమవడాన్ని తాము ప్రత్యక్షంగా చూశామని వాంగ్మూలమిచ్చారు. ఇక సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట రాజద్రోహం రాజ్యద్రోహం రుజువైనందున రాజ్య బహిష్కారాన్ని శిక్షగా విధిస్తూ తెనాలి రామకృష్ణ కవిని తక్షణమే రాజ్యం వదిలి వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఆ వికట కవి లేని విజయనగర సామ్రాజ్యం యొక్క పరిస్థితి శిరస్సు లేని శరీరం స్థితి ఒకటే ఆర్ జీత్ హమారా. నేను భువన విజయంలో పెట్టిన మంటకి విజయనగరం దుఃఖసాగరం. మన రామకృష్ణుడి రాజ్య బహిష్కరణ ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు అప్పాజీ. అంత జరిగినా అతడు మౌనంగా వెళ్ళుటయే విచారం కలుగజేస్తున్నది. బాధపడుకురాయ్యా, జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే మనలోనే ఉంటూ మన ఊహకి అందని వారెవరో శత్రువులకు సహకరిస్తున్నారన్న అనుమానం కలుగుతోంది.
ఇక విజయనగరాన్ని దేవుడు కూడా రక్షించలేడు. బహమనీ సుల్తాన్ల పథకాలన్నీ విజయనగరంపై విజయవంతంగా అమలైనందున దండయాత్ర చాటించి సకల సైన్య సమేతంగా సమరరంగానికి పయనమైనారు. విజయనగరాన్ని ఆక్రమించడానికై శత్రువులు సైన్యం సిద్ధం చేస్తున్నారని తెలుసుకున్న రాయలు జరిగిన రామకృష్ణ బహిష్కరణ కన్నా జరగాల్సిన రాజ్య సంక్షేమమే తన ముందున్న తక్షణ కర్తవ్యమని భావించి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. బహమనీల వ్యూహకర్తయైన జాదువలి సమయ సందర్భాలు చూసి మళ్లీ తన పంచనే వచ్చి చేరిన చిట్టి ఇచ్చిన ఓ కీలక సమాచారం ఆధారంగా ఒక ప్రత్యేక బృందంతో తన ప్రయాణాన్ని నైరుతి వైపు ఆరంభించాడు. ఇక కాళికాదేవి అనుగ్రహం కలిగినప్పటికీ విధికి ఎవ్వరూ అతీతులు కారనే సత్యాన్ని గుర్తు చేసుకున్నాడు రామకృష్ణ. భగవంతుణ్ణి ప్రార్థించి కీకారణ్యంలో తన ప్రయాణాన్ని ఆరంభించాడు. అది మేక. త్వరగా కానీ వేరయ్యా, ఎంతసేపు అని ఆలోచిస్తావు? కంగారు బెట్టకు బండయ్యా. ఆ పని మాత్రం చెయ్యొద్దు. అది జరిపావంటే బండయ్య ఎత్తుకి బలైపోతావయ్యా వీరయ్యా. ఆ పేర్లు నీకెలా తెలుసు అని అడుగుతామనుకున్నావా? మేం మాట్లాడుకుంటుండగా నువ్వు విన్నావని మాకు తెలుసుగా. నీ పేరు బండయ్య అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదులే. ఎవరు స్వామి తమరు? ఈ అడవిలో తమకేం పని? మీలాగే ఓ బాటసారిని. నా పేరు రామకృష్ణ. నా గురించి సర్లే కాని మీరంతా ఎక్కడికెళ్తున్నట్టు? ఇక్కడికి దగ్గరలో ఉన్న ఓ చిన్న పట్టణంలో రేపు మా బండోడికి పెళ్లి చూపులు. మేమంతా కూడా అక్కడికే వెళ్తున్నాం. అది సర్లే కాని ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ఈ దారిలో వచ్చారా? ఇటువైపు ఎప్పుడూ రాలేదు. కాకపోతే ఈ అడవి మాత్రం కొద్దిగా భయంకరమైనదని తెలుసు. భయంకరమైనదా? ఎందుకని? అంటే ఈ అడవి గురించి చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయనుకోండి. ఏమన్నా దయ్యాల కథలు ఉన్నాయా ఏంటి? చాలి కాపండి, నాకు ఇప్పటికే చచ్చేంత భయం వేస్తుంది. ఉండవయ్యా బండయ్య, అనవసరంగా నాకు అనుమానం రేకెత్తించకుండా
అసలు ఈ అడవిలో ఏమున్నాయో చెప్పండి. ఏమీ లేదు రామకృష్ణ, ఈ ప్రదేశంలో కొంతమంది క్రూరమైన అడవి మనుషులు ఉంటారంట. వాళ్ళకి గానీ మన లాంటి వాళ్ళు కనిపిస్తే వేటాడి వేటాడి మరీ భుజిస్తారట. అవన్నీ ఇప్పుడెందుకురా? ఆ క్రూరమైన అడవి మనుషులు మనల్ని కనిపెట్టేశారనుకుంటా ఇక మన పని అయిపోయిందంటే. శ్రీ ఆంజనేయం ప్రహ్లాదలేయం ప్రభావిత కాలం ప్రజింత ప్రదాయం పదే వాయుపుత్ర పదే బాలగాంధ్ర పదే పరుద్ర పదే గురేంద్ర పదే అరుణ పదే ప్రపదే పదే 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 బండయ్య భయం కూడా అతని శరీరంలా భారీగా ఉంది. రామకృష్ణ, ఏమిటయ్యా ఈ అల్లరి పనులు? అటు చూడు, భయంతో మా బండోడు చచ్చేలా ఉన్నాడు. రామకృష్ణ, మళ్ళీ మొదలు పెట్టావా? ఈసారి మాత్రం మీరు నన్ను నమ్మాలి, ఎందుకంటే నాకు కూడా కొన్ని విచిత్రమైన ధ్వనులు వినిపిస్తుంది. అవునా? రామకృష్ణ, అటు చూడు, మూడు దినములిక భళి భళి వారానికి సరిపడా మేత దొరికింది. చుంబా ఆ చుంబా రామకృష్ణ, వాళ్ళు మనం తెచ్చుకున్న ఆహారం గురించి కాదయ్యా మాట్లాడుకునేది. మరి మన దేహాలే వాళ్లకు మేత. ఇక మాటలు ఆపి మా ఆతిథ్యాన్ని అందుకోండి. మిమ్మల్ని ఎలా వండుకు తినాలో మేం నిర్ణయిస్తాం. ఏంటి? కుదరదు కుదరదు, మీ గౌరవ మర్యాదలు అందుకునే సమయం నాకు కొంచెం కూడా లేదు. అసలుకి నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి. రామకృష్ణ రామకృష్ణ, ఏంటయ్యా ఎందుకు అలా అరుస్తున్నావు? వాళ్ళేమి మనల్ని అతిథి మర్యాదలు చేయడానికి పిలవడం లేదయ్యా. దేనికి పిలిచినా సరే నాకు మాత్రం తీరిక లేదు, మళ్ళీ కలుద్దాం దానయ్యా. ఒరే బండోడా, భయంతో ముందే చావకుండా కనీసం వాళ్ళ అతిథి మర్యాదలు స్వీకరించడానికైనా బ్రతికుండు. ఒరే చింపిరితల, ఆ జుట్టు కాస్త నూనె పెట్టరా, లేకపోతే మృగం అనుకోని నిన్ను ఆ జంతు జాలంలో పడేస్తాడు. క్షమించాలి, మాకు కూడా అస్సలు తీరిక లేదు. కావాలంటే ఈసారి వచ్చినప్పుడు మీ మర్యాదలన్నీ తప్పక అందుకుంటాం, సరేనా? ఆగండి ఆగండి. ఒరే చింపిరితల, ఆ జుట్టు కాస్త నూనె పెట్టరా, లేకపోతే మృగం అనుకోని నిన్ను ఆ జంతు జాలంలో పడేస్తారు. మనం ఇద్దాం ఒక ఉచిత సలహా. ఒరే బడవా, నీ పొట్ట చూడు ఎలా ఉంది, నా పొట్ట చూడు ఎలా ఉంది. ఈసారి వచ్చినప్పుడు నీ కూడా నా అంత పొట్టు ఉండాలి. ఆ సరేనా? మలిగిలికి మలిగిలికి ఏంటా పిచ్చికూతలు, అడవిలో నా జంతువులన్నీ పారిపోయేలా ఉన్నాయి. అదిగో మళ్ళీ.
రామకృష్ణ, వీళ్ళిప్పుడు మనల్ని ఏం చేస్తారంట? వీళ్ళేం చేస్తారు? వీళ్ళ శార్థం మా హాయితే ఏదో మనల్ని నరికి చంపుకొని తర్వాత ఉడికేస్తూ వండుకొని ఆపై కరకరా కొరుక్కుంటూ నంచుకొని తింటారంతే. అబ్బా మలిగిలిగి మలిగిలిగి. అమ్మ కాళికా మాత, వీళ్ళ నుండి నువ్వే ఎలాగన్నా కాపాడాలి. రామకృష్ణ, ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నావా? ఈ సకల చరాచర సృష్టికి ఒకటే ధర్మం, యద్భావం తద్భవతి. నువ్వు మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటావో అదే జరిగి తీరుతుంది. మనిషి సంకల్పం చాలా గొప్పది. ఒక్కసారి నువ్వు సంకల్పించుకుంటే అదే నిన్ను ఏ పరిస్థితుల్లో నుండైనా కాపాడి గెలిపిస్తుంది. రామకృష్ణ వీడేటి మనమైపోయి వస్తున్నాడు. మా ప్రియమైన అతిథులారా, మేం మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేసుకొని మరీ తింటాం. భయంగా ఉందా? భయపడకండి, మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక్క అవకాశం ఉంది. ఏంటి అవకాశం? నేనొక గొప్ప వివేకవంతుణ్ణి. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరిలోకెల్లా అత్యంత బుద్ధిశాలిని. ఎందుకంటే మీ అందరికంటే కూడా నాకు కాస్తంత సూక్ష్మ బుద్ధి ఎక్కువ. చూడండి, మీలో ఎవరైనా కనుక నాకన్నా కూడా గొప్ప మేధావి అని రుజువు చేసుకున్నట్టయితే మీ అందరినీ కూడా వదిలేస్తాను. ఎలా రుజువు చేసుకోమంటావు? నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను. మీలో ఎవరు సమాధానం చెప్పినా సరే మిమ్మల్ని అందరినీ కూడా వదిలేస్తాను, లేకపోతే తెలుసుగా. మేము సిద్ధమే, అడగండి. మా ప్రశ్న ఏంటంటే, చెట్టు ముందా విత్తు ముందా, ఏది ముందు పుట్టిందో చెప్పండి. సరే, నేను చెప్తాను మీ ప్రశ్నకు సమాధానం. సరిగ్గా ఆలోచించుకొని చెప్పు, ఎందుకంటే నువ్వు సమాధానం చెప్పబోయేది ఎవరికో తెలుసా? ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివైన వాడికి. చెట్టే ముందు పుట్టింది. మీరంతా ఓడిపోయారు. ఎందుకో తెలుసా? విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి పుడుతుంది? మీ సమాధానం తప్పు. తొందరపడకండి, నేను చెప్పిన సమాధానం సరైంది. ఎలాగో వివరిస్తావా? హా, వివరిస్తా. కానీ దానికంటే ముందు మీరు కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఏమిటా ప్రశ్నలు? మీరు ముందు పుట్టారా, లేకపోతే మీ తండ్రి గారు ముందు పుట్టారా? పిచ్చి ప్రశ్న. మా తండ్రి గారే ముందు పుట్టారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, వయసులో మీరు పెద్దవారా, లేకపోతే మీ తండ్రి గారు పెద్దవారా? ఇది ఒక ప్రశ్నేనా? మా తండ్రి గారే పెద్దవారు. మరైతే వయసులో పెద్దవారే ముందు పుడతారన్నమాట. అవును. ఇప్పుడు వయసులో చెట్టు పెద్దదా, లేకపోతే విత్తనం పెద్దదా? చెట్టే పెద్దది. దీన్ని బట్టి ఏది ముందు పుట్టినట్టు? వయసులో విత్తనం కన్నా కూడా చెట్టే పెద్దది కాబట్టి చెట్టే ముందు పుట్టినట్టు. జుంబ జుంబ. నన్నే పరిహసించడానికి నీకెంత ధైర్యం? వీళ్ళందరినీ మన వంటశాలకు తరలించండి. అందరికన్నా ముందు ఆ పొట్లోడిని నరకండి, 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 నరకండి. ఆయన ఆపడాడు. ఆ ప్రభువునిలాగా. ఏమో రామకృష్ణ, నువ్వే ఏదో ఒకటి చెయ్యవయ్యా.
ఉంగర బొంగరంబు బొంగర ఉంగరంబు బొంగర ఉంగర ఉంగర ఏంటది? ఇదొక మహిమగల ఉంగరం. దీనిని పట్టుకొని ఒక మంత్రం జపించుకున్నాం అనుకో, మనం ఏం కోరుకుంటే అది జరిగిపోతుంది. కాసేపట్లో నేను ఎలాగో చనిపోతాను. ఈలోపు కనీసం ఈ ఉంగరమైనా ఎవరికైనా ఇస్తే బాగుండును. ఎవరికో ఎందుకు, నాకే ఇవ్వచ్చు కదా. వాడికి మాత్రం ఇవ్వద్దు, వాడికి ఇస్తే ఏ ప్రయోజనం ఉండదు. అదే నాకిచ్చే వరకు నిన్ను చంపేటప్పుడు నొప్పి తెలియకుండా చంపేస్తాను. అలా ఎలా కుదురుతుంది? మీ అందరికల్లా ముందు ఆ ఉంగరాలు నేనే చూశాను, కాబట్టి అది నాకే దక్కుతుంది. సరే సరే సరే, మీలో ఎవరైతే నేను చెప్పే మంత్రం సరిగ్గా చెప్పిస్తారో వాళ్ళకే ఉంగరాన్ని ఇచ్చేస్తాను. చెప్తా చెప్తా, ఆ మంత్రం ఏమిటంటే చెప్పేశాగా, ఇక ఉంగరం నాదే. అలా కాదు చెప్పాల్సింది, బుర్ర అనే శబ్దం నోటి నుండి రావాలి. కానీ పటాని శబ్దం మాత్రం ఎదుటోడి చెంప మీద నుండే రావాలి. ఉదాహరణకి బుర్ర పటా. నాకు అర్థమైంది. మరి నాకు అర్థం కావడం లేదే. నీకు నేను అర్థమయ్యేలా చెప్తాగా. బుర్ర పటా. బుర్ర పటా. బుర్ర పటా. రెడ్డప్ప, అసలు ఏమైంది మీ అందరికి? రామకృష్ణ, నీ తెలివితేటలు అమోఘమయ్యా. మీ చిత్తమెట్ట, చింతకాయలు ఏరుకుంటూ బతుకుతుంటే నా ఎట్ట తెలివైన ధర ఉండి ఏమిరా మీకు ఉపయోగము? కొండ ధర దొరా, దగా పడిపోయినా దొరా. ఆ పొట్టోడు మనల్ని దగా చేసేసినాడు దొరా. అసలు మనం సక్కంగా ఉంటే ఆ పొట్టోడే కాదు, ఏ గట్టోడొచ్చినా దగా చెయ్యలేడు. అది కాదు దొరా, మనం తరతరాలుగా రచించుకుంటూ వస్తున్న పోటుపాటుల పేటికను ఆ పొట్టోడు దొంగిలించేశాడు దొరా. పోటుపాటుల పేటిక? రామకృష్ణ, చెరసాల నుంచి తప్పించుకున్న జాదువులి వద్ద ఒకప్పుడు నీవు సంపాదించిన కీలక పత్రమే ఇది. ఈ పత్రంలోని కొండ గుర్తులు మన రాజ్యంలో ప్రమాదకరమైన లోపాలను నడివీధిలో పెట్టే లెక్కలు. మనం సైన్యానికి కేటాయిస్తున్న సొమ్ముల వివరాలు, రహస్యాలు ఆ జాదువలి ద్వారా ఈపాటికే శత్రురాజులను చేరుకుని ఉంటాయి. అంటే ఇప్పుడిక మన రాజ్యానికి ప్రమాద ఘడియలు ప్రారంభమైనట్టు. అంతలోనే మించిపోయేది ఏముంది అప్పాజీ, అవి మన శత్రువు కంటపడినా దానికి మన ప్రతిచర్య ఉండనే ఉంటుంది కదా. రామకృష్ణ, శత్రువుల పన్నాగాలను తిప్పికొట్టడం నువ్వనుకున్నంత సులభతరం కాదు. ఇక్కడ చూడు,
ఇది దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న మన విజయనగరం. ఈ రాజ్యం కనుక ఎదిగితే బీదర్, బిరార్, బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ ఈ ఐదుగురు బహమనీల ఉమ్మడి సైన్యాన్ని మట్టి కరిపిస్తుంది. అందుకే మన విజయనగరం ఎదగక ముందే పొట్టన పెట్టుకోవాలని ఎగిరెగిరి పడుతున్నారు బహమనీ శత్రువు. మరి మన ఊహకందని వేగంతో బహుమనీయులను తలదన్నేలా మన విజయనగరం ఎదగాలంటే ఏం చేయాలప్పాజీ? ధనం కావాలి రామకృష్ణ, ధనం. మన సైన్య అభివృద్ధికి, మన రక్షణ వ్యవస్థను బలపరచుకోవటానికి భారీ నిధి కావాలి. దానిని సంపాదించాలంటే 2 శతాబ్దాల క్రితం విద్యారణ్య స్వాములు వారు కట్టుదిట్టమైన అంచెలతో ఏర్పాటు చేసిన మహానిధి యొక్క రహస్యాలు నీకు తెలియాలి. ఒక్క మాట, ఆ నిధి మరణ శాసనం. విద్యారణ్య స్వాముల వారి నియమ నిబంధనల ప్రకారం నిస్వార్థత, కార్యదక్షత కలిగిన స్వతంత్ర సమర్థుడే నిధి సాధకుడై ఉండాలి. అందుకు అర్హుడవు కావాలి అంటే రాజ్యంలో నీకు గల అధికార హోదాలన్నీ సమస్తంగా కోల్పోవాలి. రాజ్య బహిష్కారాన్ని శిక్షగా విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. ఇక కిష్కింద పర్వతంలోని మహానిధి వివరాలు తెలిపే పోటుపాటుల పేటిక చిరునామా, దాని గుట్టుమట్లు అన్ని ఈ రాగిరేఖ మాత్రమే సూచించగలదు రామకృష్ణ. రామకృష్ణ, ఆ పోటుపాటుల పేటికను నీ బుద్ధికుశలతతో తస్కరించి సాధించాలి. మన రహస్యాలతో ఉడాయించిన ఆ జాదూ వలికే కాదు, మన శత్రువులందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పే మహా ఆయుధమే పోటుపాటుల పేటిక. రామకృష్ణ, ఆలోచన స్పష్టంగా, నిర్ణయం దృఢంగా, ఆచరణ రహస్యంగా ఉండాలి. ఇది విద్యారణ్య స్వాముల వారి ఆదేశం. ఈ ఆదేశం ఎంత సంక్లిష్టంగా ఉందంటే నిధి సాధన ప్రక్రియ మన మధ్య ఉండాలి తప్ప మన ప్రభుత్వం గాని ప్రభువుల వారి ప్రమేయం గాని నిస్సంకోచంగా ఉండరాదు. ఆజ్ఞ మంత్రి వర్య. అబ్బర్ కా జబ్రా, గబ్బర్ కా దబ్రా. ఊరి తినాలి, రాజరక్షణ వ్యూహం రచించి రాజబహిష్కరణ అయినట్లు మా కళ్ళు గప్పేస్తావు, ఇష్కింద కొండల్లో నిధి నియమాంతం కొల్లాగొట్టేస్తావు. తినాలి, నీ పిక మీద కాలు వేసి తొక్కి తొక్కి ఆ కొండల్లో నిధి ని కొల్లాగొట్టడానికి మే ఆయాహు రే జాదువలి ఆయాహు. చూడు బండయ్యా, నాతో వస్తే మీకు అన్ని కష్టాలే ఎదురవుతాయి, ఏదైనా సుఖం. ఇదిగో రామకృష్ణ, నువ్వు అలా మాట్లాడొద్దు. మా ప్రాణాలు కాపాడినోడివి నువ్వే, చావైనా బతికేనా ఇక నీతోనే. మెహర్ బాయ్,
పంపించండి మీ సిపాయిని. చావో. తెనాలిజీ, ఆవు ఆవు, నువ్వు ఉండగా విజయనగరానికి ఇంకొక మహానిధి ఎందుకు బాయ్? నిధి దురాశ కాకపోతే జావ్ జావ్ పోయి నిధి సంపాదించి మాకు సొంతం చేయి బాయ్. నిధి నీకు సొంతం చెయ్యాలా? అది నేనా? బహుమనీల దగ్గర మెహర్బానీ కోసం భోజనాల్లో విషం పెట్టే బహుమనీల కుక్క. బహమనీల మెహర్బానీ కోసమా? తినాలి, ఈ జాదు మల్లికి ఇప్పుడు నవాబుల బోడి మెహర్బానీలు కావు, ప్రపంచాధిపత్యం కావాలి, ప్రపంచాన్నే కొనేసే మహానిధి కావాలి. మాదేక్ జాదూ భాయ్, భలే పని అప్పగించావు. ఇతగాడిని కని మా మీదకు తోలేసిన మహాతల్లిని నా ఆధ్వర్యంలో బందీగా పట్టుకొచ్చే పనిని. అరే ఓ బక్కవాల, అమ్మా పీకా కోసే ఆ వృత్తా ఖడ్గంలో నీ చేత నాకు నిధి ఇప్పించబోయే ఈ ఖడ్గాసూత్రంలో ఉన్న మజా నీకు రుచి చూపిస్తా. ఒక్కసారి ఇటువైపు బిగించబడిన హరేక్ వృత్త ఖడ్గాన్ని చూడు. ప్రతి 5 నిమిషాలకు వృత్త ఖడ్గంలోని ఒక్కో పట్టి క్రమబద్ధంగా తెగిపోతుంటే దాని కత్తులన్నీ ఒక్కొక్కటిగా బిగుసుకుంటాయి. సరిగ్గా 20 నిమిషాలలో కత్తులన్నీ దగ్గరకు చేరి పట్టీలన్నీ తెగిపోయి పీకను కోసేస్తాయి. అయ్యో అయ్యయ్యో, చెప్పడానికి నా గుండె తరుక్కుపోతుంది తెనాలిజీ. అమ్మా కోసమే నిధిని సాధించు, అమ్మా కోసమే నిధిని నాకు అప్పగించు. ఆ తరువాత నేను సత్కరించబోయే ఈ ఖడ్గా సూత్రంతో ఐసా గుమాకే అమ్మకు పునర్జన్మ ప్రసాదించు. కాదని మధ్యలో ఏమైనా తింగరి వేషాలు వేశావో? ఏ దేఖో, ఈ ఖడ్గా సూత్రానికి కేవలం రక్షించడమే కాదు, కొయ్యి గడియ ముహూర్తం లేకుండా భక్షించడం వీటస్సు. అరే ఏం చూస్తావు, అమ్మకి మృత్యు గడియా షురు హోగయా, జావ్ జావ్. Thank you.
కలరతో ముద్రలతో కొంటె చూపులు గునించి ముక్కెర తీసేసి అర్ధనారీశ్వరుడిలో అమ్మవారి అడుగు. ఉన్నది అసమాంతర గడుల బాట. అందులో అనేక శాతం ప్రమాదకరమైన తప్పు గడులు, కేవలం కొంత శాతమే ఒప్పు గడులు. అవి గుర్తించి గమ్యం చేరాలంటే పోటుపాటుల పేటికలోని ప్రథమ సమీకరణని పరిష్కరించాలి ముందర. అంటే పాదాలకు గజ్జలు రెండు. ముద్రలు, ముద్రలంటే ముద్రలంటే చేతులు రెండు. మొత్తం నాలుగుతో కొంటే చూపులు కళ్ళు రెండు గుణిస్తే ఎనిమిది. ఎనిమిదిలో ముక్కర ఒకటి తీసేస్తే ఏడు. అర్ధనారీశ్వరుడు అమ్మవారు ఎడంవైపు ఉంటారు. అంటే ఎడంవైపు ఉన్న ఏడో గడి. మిత్రమా, మొదటి హెచ్చరిక, నువ్వు తొందరపడాలి. అమ్మ ఊపిరి ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఎడం వైపు నుంచి ప్రతి ఏడో అడుగు నన్ను గమ్యం వైపు చేరుస్తుంది. అదృశ్య మార్గం, మృత్యాంబు ధనుష్యంత్రం నిర్వీర్యమైనది. అయితే ఈ విదూషక శిఖామణికి నిజమైన అవరోధాలు షురు అవ్వబోతున్నాయన్నమాట. పోటుపాటుల పోలిక వెలుగునీడల ద్వారిక. పాటల పోలిక వెలుగునీడల ద్వారిక. ఓటు పాటల పోలిక వెలుగునీడల ద్వారిక అనగా అవతలకి ద్వారం విడదీయాలంటే పోటు పాటల పేటిక పోలికతో కలిగిన వెలుతురు జాడని నీడతో పూడ్చాలన్నమాట. Thank you.
నిధికి మరింత చేరువవుతున్నాను. నీవు కాదు, నిధికి నేను చేరువవుతున్నాను. విషరుచి మరతో అవతరి ద్వారం, మరణ తీరాన నిధి ప్రవేశం. అంటే ఇప్పుడు ఈ కాలకూట విషం తాగి ఒకవేళ దాని రుచి ఉప్పైతే తెలుపు మరణి, ఒగరైతే ఆకుపచ్చ, కారమైతే ఎరుపు, చేదైతే నీలం, తీపైతే పసుపు, పులుపైతే నలుపు. మరణలో సరైన మరణను నొక్కితే నిధి ప్రవేశం జరుగుతుంది. ఒకవేళ తప్పు మరణి కనుక నొక్కితే తప్పదు మరణం. మిత్రమా, రెండవ హెచ్చరిక, నువ్వు తొందరపడాలి. విషరుచి వగరు స్వామి విషంతో క్షణంలో విగత జీవుణ్ణి చేసి మరుక్షణమే అమృతంతో మృత్యుంజయని చేశావు కదయ్యా. జోహార్లు స్వామి, జోహార్లు.
चलो पदंडी। సొమ్ములో ఈ దెబ్బకి నేను అష్టమ దిగ్గజాలకే అధ్యక్షుడైపోవచ్చు. జబర్కా గబ్రా, హై సోనా సోనా, అరే తినాలి జీ, నేను రొట్టికి తినను సోనా సోనా. బంగారం మాయామయూరి, మాయామయూరి. రామకృష్ణ, నీవు గమ్యాన్ని సమీపించగాని నీ ప్రాణాన్ని పరిత్యజించాలి. ఇక సెలవు. మిత్రమా జాదువలి, నీ కావాల్సింది నీకు దొరికింది కదా, ఇక మా అమ్మను విడుదల చెయ్యి. అలాగే నాకు చిన్న కానుకగా ఈ స్వర్ణ మయూరి విగ్రహాన్ని బహుకరించావాలి. నిధిలో నా అడుగు పెట్టేదాకా నీవు ఓడ తినాలి, ఇప్పుడు బోడి తినాలి. ఈ నిధిలో చిల్లి గవ్వే కాదు, అసలు నీ ప్రాణాలే తక్కనివ్వను. పట్టుకుంది మాయా మయూరిరా, ఇక నీది అని మురుస్తున్న ఈ కృత్రిమ నిధియే కొన్ని క్షణాల్లో నీ కథ ముగించబోయే మృత్యు కుహరం. ఏమిటి ఇవేవి నిజాం బంగారు సొమ్ములు కావా, ఇలా కరిగిపోతున్నాయి. కొంప మునిగింది. ఆ జాతి సత్యనాడు దేవుడేవుడో చేసి పీకల మీద తెచ్చినట్టున్నాడు. ఓరి దేవుడో, ఇక నా పని అయిపోయింది. లోపల మీ యజమాని కుక్క చావు చస్తుంటే ఇక్కడ మీరు గాడిద గాస్తున్నారా, దున్నపోతున్నారా? అయితే మీరు పదండి. ఓరి మీ అరబుర్రలు తగలయ్యా, లోపల గుహంతా కూలిపోతుందిరా, పారిపోదాం పదండ్రా, పదండి. అరే బాగోరే బాగో, జల్దీ బాగో. తినాలి, చదువులకి మోసం చేస్తావు చిట్టి. అసలు మా గురువు గారు
నిధి సాధకుడా, రహస్య నిధి రక్షించు నీ రాజ్యాన్ని, మాయామయూరిని మురిపించి అర్పించు ప్రాణాన్ని. అంటే నేను కిష్కింద పర్వతంలోని ఎన్ని కట్టుదిట్టమైన కంచెలు దాటి కడదశకు చేరుకున్నా మాయానిధిలోని ఆ మయూరికి నా ప్రాణం అర్పించాల్సిందే. బ్రతికి సంపాదించలేనిది చచ్చి సాధించిన వృధా. ఒకవేళ మాయామయూరికి నా ప్రాణం కాకుండా మరొకరిది అర్పిస్తే అది అసమంజసం. అయితే ఈ సమస్యలకు మూల కారకుణ్ణి, శతాబ్దాలుగా లేని నిధి అవసరం ఇప్పుడు తెచ్చిన వాడిని, ఆ జాదువల్లి ప్రాణాన్ని నిధికి అర్పించాలి. దానికి వ్యూహరచన చేసి ఓ నమ్మిన బంటుకి కార్యాచరణ అప్పగించాలి. అమ్మా నువ్వు ముందు పదా. నిధికి బలిగా అర్పిస్తావా? నీ పలిటి మృత్యువు నవుతా. ఈ ఆనంద సమయంలో ఆ రహస్య నిధి కూడా దక్కుంటే ఎంత బాగుండేదో రామకృష్ణ. నిధి నియమాలన్నీ నిక్కచ్చిగా అమలు పరిచాక రహస్య నిధి రంగ ప్రవేశం చెయ్యాల్సింది. కనుగొన్నది కలకాది ఘన పురుష, భువి కన్నది నిధి కోటను ఇది నీ ఘనత. మహధీవర విద్యారణ నిర్మించిన దృశ దర్పణ ఘన విజ్ఞత, తుది శాశ్వత కథయి చరిత. ఆశ్చర్యత అతి పర్వత కాంచన గిరి వెలసిన దోయి దశమార్చిన కవి శౌరికి జోహారోయి. కల్పిత కాదో ఇది జగమెరిగిన సత్యం, ఇది గర్వించెను రాజ్యాంగం దేవుడవోయి. సామ్రాజ్య రథసేనుడా విఖ్యాతి చరితైందిరా. కలగన్నది కనుగొన్నది కలకాది ఘన పురుష, భువి కన్నది నిధి కోటను ఇది నీ ఘనత. ఆ స్వరమును కనిపే ప్రతి పదమును కదిపే భోగించూఢంకా.
ఇక ఆపై ఏం జరుగుంటుందో మీరు ఊహించే ఉంటారు. తామొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్న చందాన విజయనగర సామ్రాజ్య అఖండ శక్తి సామర్థ్యాలకు పన్నాగం పారకపోగా తలొగ్గి తోకముడవక తప్పలేదు మహమని బాదుషాలకు. విజయనగర సామ్రాజ్య బంగారు భవిష్యత్తు కోసం ప్రాణాలకు తెగించి మరీ బంగారు నిధిని సాధించుకుని వచ్చింది తెనాలి రామకృష్ణుడు అని తెలుసుకుని పట్టరాని సంతోషంతో సాదర స్వాగతం పలికాడు కృష్ణదేవరాయలు. అతి ఘనతని సాధించిన పుత్రుణ్ణి చూసి లక్ష్మమ్మ పుత్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక తెనాలిపై తప్పుడు సాక్ష్యాలు ఆరోపించిన కారాగారాధికారి మల్లన్న పుల్లన్నలు సైతం మెల్లగా జారుకుని రాజ్యం వదిలి పారిపోయారు. అలాగే ఆప్తమిత్రులైన రంగాసింగలకి కూడా తగిన బహుమానాలు సమర్పించి మళ్లీ కారాగారంలో ఖైదు చేయించాడు. ఇక ఎందుగలడందు లేడని సందేహం లేకుండా ఎందెందు చూసినా వెలిగిపోతోన్న వికట కవిని చూసి పైకి ప్రశంసిస్తూనే లోపల మాత్రం తొక్కేయడం ఎలా అని తలకిందులు తపస్సులు చేయసాగాడు రాజగురువులు తాతాచార్యుల. ఇక గురూజీ పరిస్థితే ఇలా ఉంటే శిష్యుడి పరిస్థితి ఏంట అనే గమి సందేహం. ఇదిగో వీళ్ల మధ్యలో ఉడతలు పట్టుకునేవాడిలో ఉన్న ఈ కొత్త అడవి మనిషిని గుర్తుపట్టారా? అదేనండి మన బక్కోడు. అడవిలో దారి తప్పి తిరుగుతూ పోటుపాటుల పేటిక చేరవలసిన చోటికే చిక్కిందని అప్పుడప్పుడే చక్కబడుతున్న అడవి మనుషుల చేతికి చిక్కాడు. 6 9 చేస్తానని రాజప్పకు సవాల్ చేసి 6 తలకిందులు చేస్తుంటే చిర్రెత్తుకొచ్చిన రాజప్ప పిచ్చకొట్టుడు కొట్టాడు. ఒంటి మీద వీసెడు కండ కూడా లేని ఈ బక్కోడిని చంపడం దండగని చివరకు ఇలా వీళ్లలో కలిపేసుకున్నాడు. మన చిత్రాంగ చిట్టి ఆస్థానం పరువు ప్రాణం దీని చేతికి అప్పగించబడ్డాయి. విజయనగర ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులెవరైనా సరే చిట్టి తరువాతే ఆహారం స్వీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే చిట్టీనే ఇప్పుడు భువన విజయ ఆహార పరీక్షాధికారి. ఇక పెళ్లిగండ ఉన్న బండయ్యకు ఏ గండానైనా పిండిలా పిసికేసే కొండమ్మను చూసి పెళ్లి జరిపించాడు రామకృష్ణ. ప్రీతమ, నా 133 పెళ్లి చూపుల్లో ఎక్కడా ఇంత అందమైన పిల్లను నేను చూడలేదు తెలుసా? అసలు నేను పుట్టినప్పటి నుంచి నీ అంతటి అద్భుత అందమైన చిన్నవాడిని చూడనే లేదు తెలుసా? నువ్వు నా కోసమే పుట్టావు తెలుసా?
రాసరక్షక జయహో దుష్కృత దాండిక జయహో లక్ష్య సాధక జయహో ధీర తెనాలి రామకృష్ణ సిద్ధిర్భవతి రాజ్యం తథ్యం విజయ పద ధారా హే ధీరా